ఐదవ రాశి సింహరాశి. సింహరాశి వారికి శ్రీ విలంబి నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి మఖ 1, 2, 3, 4 పాదముల వారు, అలాగే పుబ్బ 1, 2, 3 పాదముల వారికి ఈ రాశి వర్తిస్తుంది. మా మీ ము మే మో టు టే టా టే అనే అక్షరాలతో మరి మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వారికి ఈ రాశి వర్తిస్తుంది. ఈ సింహరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 11, రెండు సమానంగా ఉన్నాయండి. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఉండే ఫలితం ఎలా ఉండబోతోంది అంటే, వీరికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతోంది. కాబట్టి ఇక మీదట అన్ని శుభాలే చేకూరుతాయి. ఏ కార్యం చేపట్టినా కూడా విజయాన్ని చవి చూడగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మరి వ్యాపార వృత్తులలో రాణించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎంతో అనుకూలమైన కాలంగా చెప్పబడింది. సినీ కళాకారులకు మరి కొంత ఇబ్బంది కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గట్టి ప్రయత్నంతో రాణింపులోకి రాగలుగుతారు. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వారికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పబడింది. ఈ సంవత్సర కాలంలో వీరు శుభ ఫలితాలని అందుకోబోతున్నారని గోచార ఫలితం చెబుతోంది. వీరి అదృష్ట సంఖ్య 1. మరి వీరికి శుభ తేదీలు 3, 4, 5, 9. ఇవి ఆది మంగళ బుధవారములతో కలిసి వచ్చేలా కనుక కార్యక్రమాలు చేపట్టినట్లయితే వీరికి సర్వత్రా విజయం చేకూరుతుంది. మరి వీరు తమ దోష పరిహారార్థము సూర్య ఆరాధన చేసుకోవడం, అలాగే రామనామ స్మరణ, నారాయణ మంత్రంలో మరి అష్టాక్షరి మంత్రంలో రెండో అక్షరమైనటువంటి రా, నమశివాయలో రెండో అక్షరమైన మా కలిపితే ఏర్పడినటువంటి రామనామం ఉన్నదే, ఆ రామనామాన్ని వీళ్ళు జపించడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందగలరని చెప్పబడింది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి శుభకరమైన కాలంగా పేర్కొనబడింది.